సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్గా తెలంగాణ మారిందని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచిన వారికి బడిత పూజ చేస్తామంటూ హెచ్చరించారు. ఎక్కడున్నా బయటకు గుంజుకొచ్చి కొడతామని దీనిపై నిజమైన హిందువులు స్పందించాలన్నారు. ఎవడు వాడు హిందూ దేవుళ్లను కించపరిచే అధికారం ఎవరిచ్చారు? పార్టీలు కాదు, ధర్మం కోసం పోరాడే వాళ్లే మన నాయకుడు. రాబోయే రోజుల్లో తెలంగాణలో హిందువులు బతికే పరిస్థితి లేదు. పుట్టినరోజున కేక్ కట్ చేయడం, దీపాన్ని వెలిగించి అర్పించడం హిందూ ధర్మం కాదని బండి సంజయ్ అన్నారు. మన ధర్మానికి అవార్లు ఏదైనా చేస్తే, మన దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే స్పందించిన వాడు హిందువే కాదు. నాస్తిక సమాజం అన్ని ఉంటూ ఇంట్లో ఉండాలి, నువ్వు ఉండవురా బయట చెప్పడానికి. ఎవడిచ్చి నీకు అధికారం? ఏం చేయాలి పోలీసులు? ఏం చేయాలి? ఇదే హిందువులు ఏదైనా వేరే రకంగా మాట్లాడితే ఇంట్లో పేరెంట్స్ వడకేస్తారు, చిన్న పిల్లలు కూడా వడకేస్తారు, ఏ రాష్ట్రంలో వడకేస్తారు, ఏ దేశంలో వడకేస్తారు. మరి ఇక్కడ ఫాల్తీగా మాట్లాడితే మీకు దొరకలేడా? దొరికేదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు పోలీసు రక్షణ పేరుతో. ఎందుకు రక్షణ మనకి? అటువంటి ఫాల్తీగా ఎందుకు ఉండాలేడా? ఫోన్ పడకేస్తారేమో, మీటింగ్ పట్టిస్తారు వన్ విత్ పోలీస్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టారు. ఫారూక్ వన్ పేరు ఉన్నది, వాటితో మునావర్ ఫారూక్ వాటితో మీటింగ్ పట్టిస్తారు వన్ పోలీస్ సెక్యూరిటీ. మనకి రెడ్ కార్డ్ పట్టి స్వాగతం పలుకుతారు, సాష్టాంగ ప్రణాళిక చేస్తారు. హిందువులు తిడతారు కదా, హిందూ దోళ్ళు తిడతారు కదా. కేసీఆర్ కొడుకు అనే దేవుడు అమ్మాడు, కానీ కేసీఆర్ మాత్రం నిజమైన హిందు వాడు. పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడు. అది ముఖ్యమంత్రి స్పందించాలి. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణలో హిందూ సమాజం అంతా రగిలిపోతున్నది, ఆవేశంతో ఉగిపోతున్నారు. వాళ్ళ రక్తం సలసల మసులుతుంది. అయ్యప్ప స్వామిని కించపరిస్తే, శివుని కించపరిస్తే, రాముని కించపరిస్తే ఏలనగా మాట్లాడిన పాత్ర కొడుకులను ప్రజలు గుర్తించే విధంగా, ప్రజలకు ధైర్యం వచ్చే విధంగా మీరు కఠినంగా వివరిస్తే తప్ప మళ్ళీ మీరే కేసు పెట్టి మన కాపాడడానికి జైలు పంపించి మళ్ళీ మీరే బెయిల్ ఇప్పించి ఒక మంత్రి మాట్లాడుతున్న మన వీడు ఏదైనా చేస్తే వీడు అగ్గిపెట్ట మంత్రి చాలా బాగా మాట్లాడినాడు. బా ఏం మాట్లాడతావు? నువ్వు కూడా పోయి పూజలు చేస్తే నువ్వు పోయి నీ మంత్రి మీద వీకినప్పుడు పోయి ఈయన కూడా పూజలు చేసినాడు. మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా.